విధంగా ఈరోజు అల్లూరు నియోజకవర్గంలోని మన అల్లూరు మండలంలో మండల ఉపాధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా యువజన కమిటీ అధ్యక్షులుగా ఈరోజు నియామకాలు చేయడం జరిగింది. మహిళా అధ్యక్షురాలుగా కంచెళ్ళ అరుణాను, యూత్ కమిటీ అధ్యక్షులుగా చిలకపాటి ప్రసాదులు, మండలాధ్యక్షులుగా జొన్నవాడ శ్రీనివాసులను కూడా నియమించడం జరిగింది. వీరందరూ కూడా వీరి పదవులు తీసుకొని ఆ మండల పరిధిలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా బీసీల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పాటుపడి బీసీలను చైతన్యపరిచే విధంగా ఈరోజు నుంచి వారు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పుడు మాంసం దుకాణాలలో 2-3 రోజులు వారం 10 రోజులుగా స్టాక్ పెట్టి ఆ ఫ్రిడ్జుల్లో ఆ యొక్క దుకాణాలలో ఆ మాంసాన్ని విక్రయిస్తున్నారు కాబట్టి వాటి మీద తగు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వెజిటేరియన్ హోటల్స్లో కూడా తనిఖీలు చేయాలి, పారిశుద్ధ్యం లోపించింది. అదేవిధంగా జిల్లాలో కూడా ఈ టీ అంగళ్ళల్లో పాలు వాటిల్లో కూడా అనేక రకాలైన పొడులు కలిపి ప్రజలకు అనేక ఇబ్బందులుగా మారుతున్నాయన్నమాట ఆ దుకాణాలు కూడా. ఆ దుకాణాలను కూడా ఒకసారి పరిశీలించి చేస్తే మరీ కూడా ప్రజాసేవ బాగా ఉంటుందని తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, పొలింగ్ స్టేషన్ల కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గంపాటి పద్మజ, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చేస్తున్నాం. ఈరోజు బీసీ ఆఫీస్లో అల్లూరు మండలానికి సంబంధించిన రజక కుటుంబాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే వారిని నూతన కమిటీగా కూడా తీసుకోవడం జరిగింది. ఈ రజక కుటుంబాలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వృత్తి కుటుంబాలు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రజకులకి 100 కోట్ల రూపాయలు ఆర్థిక భరోసాని అందిస్తున్నారో వాళ్ళందరికి కూడా స్ట్రీట్ వెండర్స్ కింద పేర్లు నమోదు చేసుకుని 10,000 రూపాయలు వృత్తిదారులు పొందవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు. కనుక వాటన్నిటి గురించి కూడా ఈరోజు మేము వారు ఏమేమి నమోదు చేసుకోవాలో కూడా తెలియపరచాం. క్యాష్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు, అట్లాగే స్ట్రీట్ వెండర్స్ కింద నమోదు చేసిన పత్రాన్ని కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని ఖచ్చితంగా రజక వృత్తిదారులు ఆర్థిక అభివృద్ధి బాటలో నడవాలని చెప్పని మేము వాళ్ళందరికి కూడా ఈరోజు అవగాహన కూడా తెలియపరచడం జరిగింది. ఇవన్నీ చేయడానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులందరికి కూడా మేము దగ్గరుండి వాళ్ళు రుణాలు పొందే విధంగా కృషి చేస్తామని చెప్పనని తెలియజేసుకుంటున్నాం.